ఇప్పుడు చాలా నెలల క్రిందట సీతక్క గారు ఒక ప్రకటన చేశారు ఆ తర్వాత మొన్న మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు తెలంగాణలో సినిమా ఫీల్డ్లో సినిమా రంగంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు మీరు చేసినటువంటివి కూడా అందులో ఒక హీరోయిన్ పేరును కూడా ప్రస్తావిస్తూ అదే హీరోయిన్కి నోటీసులు కూడా వెళ్ళాయి ఇప్పుడు నోటీసులు కూడా వెళ్ళాయి అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు అంటే వాస్తవానికి లాస్ట్ మేము వరదలు వచ్చినప్పుడు అనుకుంటా అసెంబ్లీలో డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరానికి అభివృద్ధి కోసం పెట్టినామని అన్నప్పుడు అప్పుడే ఈ డ్రగ్స్ కేసు తర్వాత ఈ క్లబ్బులు క్లబ్బులు నెంబర్ త్రీ ప్లస్లో హైదరాబాద్ ఉంది అనేది అంతకు ముందు రోజు ఆ రోజు పేపర్లో చూసినాం అయితే అది కొంతమంది సినిమా వాళ్ళ మీద కూడా వచ్చినాయి అది ఎవరెవరు అనేది టు డ్రగ్స్ క్యాంపెయినర్గా అమ్మాయి ఉంది రకులు ఎవరు అయితే అట్లాంటి వాళ్ళ మీదనే ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి మీరు ఇట్లాంటి వాళ్ళని పెట్టిరు మరి అసలు ఎటుపోతుంది నో టూ డ్రగ్స్ అనే క్యాంపెయినర్ తక్కువ ఉంది ఇది ఇదేమో డ్రగ్స్ లోనే హైదరాబాదు నెంబర్ త్రీ ప్లేస్కి వచ్చేస్తా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఏం చేస్తారు ఈ డెబ్బై ఏడు వేల కోట్లు ఎడిపోయినాయని మేము ఆ మాటలలో వచ్చింది ఆ విషయంలో కేటీఆర్ ఎందుకు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కానీ అక్కడ డ్రగ్స్ విషయంలో ఎందుకు వచ్చారు అని అది ఆ ఎపిసోడ్ నాకు తెలియదు గోవా ముచ్చట కానీ నేను అడిగింది ఎప్పుడు వరదలు హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు వన్ ఇయర్ గా వస్తుంది అప్పుడు అసెంబ్లీలో మమ్మల్ని బాగా తిట్టిరు వాళ్ళు తిట్టితే హైదరాబాదు డ్రగ్స్ లో నెంబర్ త్రీ క్లబ్లు క్లబ్లు అనేది ఒకటి అదే రోజు ఆర్టికల్ వచ్చింది సేమ్ టైమ్ లో కొంతమంది సినిమా యాక్టర్ల మీద ఈ డ్రగ్స్ లో ఉన్నారని నోటీసులు ఇచ్చినట్టుగా మేము విన్నాం సేమ్ టైం మీ అభివృద్ధి ఏమో కానీ దీనికి అభివృద్ధి చెందుతుందయ్యా అని చెప్పినాం అన్నట్టు నో డ్రగ్స్ అనేటువంటి మన ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి ఇది ఇది కరెక్ట్ కాదు కదా ఇది ఏంటిది అసలు మనం ఏం చేయాలనుకున్నాం ఇక్కడ ఏమైతుంది అనుకున్న తర్వాత ఏంటిది అంటే అనేది నాకు అంత డీప్ గా తెలియదు మా బ్రదర్ చెప్పుకుంటారు కదా ఆయన ఓకే ఆ మధ్య కాలంలో చాలా వేగంగా విచారణ జరిగింది ఒక్కసారిగా ఆగిపోయింది విచారణ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇట్లా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు అదే అంటానా అంటే కొంతమంది ప్రభావితం చేయగలిగేటోళ్ళు ఉంటే అది ఆగిపోతాయి పేదల తరఫున చిన్న వాళ్ళ తరపున ఏం ప్రభావితాలు ఉండవు కాబట్టి తప్పు చేయకుండా శిక్షలు పడతాయి కాబట్టి చట్టం అందరికి సమానంగా చూడాలి కానీ ఆ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ గారి పేరు రావడం ఇప్పుడు కూడా ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల్లో ఆమె పేరు ఉండడం అయితే వాళ్ళు దీన్ని కాస్త ఇంకొక రకంగా అంటే సినీ ఫీల్డ్లోకి మేము ఇక్కడ నమ్మి హైదరాబాద్కి వస్తే మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయని వాళ్ళు కాస్త బాధపడుతూ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎవరైనా కూడా సమాజాన్ని పొల్యూట్ చేసే వాళ్ళు ఎవరున్నా అది పెద్దలున్నా చిన్నలున్నా అది డ్రగ్స్ అనేది ఒక్క ఇంటికో ఒక కుటుంబానికో కాకుండా అది క్లబ్బులు ప్లబ్బులు ఇట్లా పెట్టి పిల్లల్ని కూడా స్కూళ్ళలో కూడా సరఫరా చేస్తున్నట్టుగా మనం వింటున్నాం కాలేజీలలో కూడా చేస్తున్నట్టుగా వింటున్నాం దాన్ని ఎవరు చేసినా అది నిషేధించాలి నిషేధ జాబితాలో ఉంది అది దాని మీద ప్రత్యేక శ్రద్ధ చేయాలి ప్రత్యేకంగా ప్రచారాలు చేయాలి కాబట్టి అది పేరు మాత్రం నోటు డ్రగ్ అనేది మనం పెట్టినాం కానీ కానీ జరిగేది ఏం జరుగుతుంది ప్రచారమే లేదు చాలా మందికి తెలియదు అసలు ఇట్లా క్యాంపెయినర్ కూడా ఉన్నారు అంబాసిడర్స్ ఉన్నారు అనేది కూడా కాబట్టి ఎవరు బాధపడాల్సింది ఏమి లేదు అంతిమంగా ఇలాంటి సమాజానికి గురి చేసే ఇలాంటి ఏ ఉన్నా కూడా అందరం వ్యతిరేకంగా మా మీద ఇలాంటి పేర్లు ఎత్తి మరీ చెప్పడం అంటే మమ్మల్ని బద్నాం చేసినట్టు అనవసరంగా మా పరువును బజారుకి కీడుస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ ఒక ఆడపిల్ల లేకపోతే మన రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఈ యాక్టింగ్ గురించి వాళ్ళు సో వాళ్ళని ప్రత్యక్షంగా పేర్లు పెట్టి అనడం అంటే ఎట్లా అంటే ఆల్రెడీ అందరి బొమ్మలతో సహా ఫోటోలు వీడియోలు అంటే వీళ్ళు వీళ్ళు ఉన్నారని టీవీలలో వచ్చింది పేపర్లలో వచ్చింది వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు ఎంక్వైరీ కూడా పోయి వచ్చిండ్రు కదా కొంతమంది అయితే విచారణ కూడా అటెండ్ అయ్యారు కాబట్టి వీళ్ళ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి మేము కూడా ఏదో నిర్ధారణ అయినా ఆరోపణలు వచ్చినాయి విచారించండి వాస్తవాలను బయట పెట్టండి నిర్దోషులను పాపం ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనుంటే బయటకు తీయండి అందులో రకుల్ గారు ఉండొచ్చు ఇంకెవరో రవితేజ ఉన్నట్టుంది ఇంకెవరు ఎవరెవరి పేరులో ఉన్నాయి వాళ్ళు ఎవరున్నా కూడా పాపం అనవసరమైనటువంటి ప్రచారం అక్కర్లేదు స్పీడ్గా విచారణ చేసి కంప్లీట్ చేస్తే క్లియర్ క్లీన్ చిట్ వస్తుంది కదా మాకు వాళ్ళ మీద ఎందుకు కోపం ఉంటుంది ఒక రాష్ట్రం ఆల్ ఇండియా పార్టీ ఉదాహరణకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సినిమా యాక్టర్లు అంటే అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటారు సినిమా యాక్టర్లు అంటే వాళ్ళ యాక్షన్ చూసి ఇష్టపడతాము అంటే వాళ్ళ చూస్తారు కొంతమంది కొంతమంది పర్సనల్ లైఫ్ అంటే రకరకాలు ఉంటుంది కాబట్టి వాళ్ళు సమాజానికి ఏం సందేశి సందేశం ఇస్తున్నారు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి అభిమానులు ఉంటారు కాబట్టి పర్సనల్ అనుకున్నప్పుడు డ్రగ్ అనేటువంటి విషయం సమాజాన్ని వినాశనానికి గురి చేస్తుంది కాబట్టి అట్లాంటిది ఎక్కడైనా ఉంటే దాని మీద విచారణ చేయాలి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు తప్పు చేయకుండా తప్పు చేయనటువంటి వాళ్ళకి ఎవరికి శిక్ష పడ్డాం మేము కూడా వాళ్ళ వాళ్ళకి కి సపోర్ట్ చేస్తాం